कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिनी नमः पंकजनेत्राय नमस्ते पंकजंघ्रये नमस्ते पंकजंघ्रये। महाराजा अत्यंत कोपं कलिगिनटुवंटि दुर्वासुडु ब्रह्मलोकानिकि शिवलोकानिकि वेळ्ळि ఇక లాభం లేదనుకుని విష్ణులోకానికి వచ్చాడు. సుదర్శన చక్రం అయినప్పటికీ కూడా జ్వాలలు కక్కుతూ విడిచిపెట్టబోయేసరికల్లా విష్ణుమూర్తి యొక్క పాదాలపైన పడ్డాడు. ఎవరు? ఆ దుర్వాసుడు. ఎందుకంటే ఎటువంటి వారికైనప్పటికీ కూడా కొన్ని స్థితులు తప్పవండి. ఎందర్నో శపించినటువంటి వాడు, ఎందర్నో శాసించినటువంటి వాడు, కోపంతో దురుసుగా ప్రవర్తించినటువంటి దుర్వాసుడు కాస్త వచ్చి ఏమీ చేయలేక సుదర్శన చక్రానికి తిరిగి తిరిగి దండాలు పెడుతూ విష్ణు భగవానుని యొక్క పాదములపైన పడ్డాడు. ఈ ఆపద నుంచి నన్ను కాపాడటానికి నీకు తప్పితే మరొకరికి శక్తి లేదు మహానుభావ, నీవే శరణు, కాపాడు స్వామి అంటూ అనేక విధాలుగా విష్ణుమూర్తిని దుర్వాసుడు వేడుకున్నటువంటి వాడైనాడు. ఒక మౌని చూశారా, ఆయన చేసినటువంటి పనికి అందరి యొక్క పాదాలు పట్టుకోవలసినటువంటి దుస్థితి కలిగింది. అందుకు మహావిష్ణువు చిరునవ్వు నవ్వినటువంటి వాడై, అంబరీషుణ్ణి అకారణంగా శపించావు మహర్షి, ద్వాదశ పాలనకు వస్తానని చెప్పి సమయానికి రాకపోవటం నీ తప్పు కదా, ఆలస్యంగా వద్దామని అనుకున్నటువంటి వాడివి, ఆ విషయం అంబరీషుడికి ఎందుకు చెప్పలేదు? ద్వాదశి పాలన జరుగుతున్న విషయం నీకు తెలుసు కదా, నీకు ఆలస్యమవుతున్న కొద్ది విషయాన్ని అంబరీషుడు చెప్పి అతడు ముందుగా భోజనం చేసేందుకు నువ్వు అనుమతి ఇవ్వవలసింది అని కూడా అది కూడా చేయలేదు కదా. ఓ మహారాజా, నేను స్నానానికి వెళుతున్నాను, నాకు ఆలస్యం అవుతుందేమో, మీరు భుజించండి అని కూడా చెప్పలేదు కదా. నువ్వు ద్వాదశి గడియలు దాటిపోతున్నటువంటి చివరి క్షణంలో అది కూడా వ్రత నియమానికి భంగం కలగకుండా భయంతోనే అంబరీషుడు నీపైన భక్తి భయం భక్తి కంటే భయంతోనే కాసి నీళ్లు తాగాడయ్యా, ఇంకేమన్నా చేశాడా? ఆ మాత్రానికే నువ్వు శాపం ఇవ్వాలా? నీలో శాపమిచ్చేటువంటి శక్తి ఉంది అని చెప్పి ఈ విధంగా ఇంత భయంకరంగా శాపవలసినటువంటి దుస్థితి ఏమి కలిగిందయ్యా? శాపమిచ్చేంత తప్పు చేశాడా అంబరీషుడు? నా భక్తుడు కదా, ఆకలి వేసి ఆ ఆకలితో ఏదో నిన్ను అవమానించాడు అని చెప్పి అంబరీషుడు మొత్తం నీళ్లు మొత్తం తాగాడా? కొంచెమే కదా తాగింది. కేవలం వ్రత నియమం భంగం కాకూడదు అనేటువంటి ఉద్దేశం చేత కొంచెం మాత్రమే జలం తీసుకున్నాడు కదా. ఇదంతా నీకు తెలుసు, నిషిద్ధాహారులకు జలపానం దోషం కాదు అని చెప్పి నీకు తెలిసినటువంటి విషయమే కదా. సర్వజ్ఞుడవు, ఋషువి నువ్వు, అటువంటి వాడివి తొందరబడి 10 జన్మలు వివిధ రూపాల్లో పుట్టాలని శపించావు కదా. నువ్వంతా కూడా నా భక్తుణ్ణి రక్షించుకోవడం కోసం నీ శాపాలని క్షణకాలంలో తిప్పేయగలను, ఆ శాపాలు ఏమీ వర్తించకుండా చేయగలను, కానీ బ్రాహ్మణుని యొక్క మాట పొల్లుకూడదని పొల్లుపోకూడదని నేనే అంబరీషుల్లో ప్రవేశించి గృహ్ణామి అని చెప్పి నేను గ్రహించాను. బ్రాహ్మణ జాతికి అపవాదు రాకుండా ఉండటం కోసం నా భక్తుడి యొక్క మనస్సులో చేరి నీ శాపాలు స్వీకరిస్తున్నాను అని పలికాను. అక్కడ పలికింది అంబరీషుడు కాదు, ఆ విషయం నువ్వు గ్రహించాల. నా భక్తుడు బాధపడుతుంటే నా భక్తుని యొక్క శరీరంలోకి వచ్చి నేనే ఆ విధంగా పలికాను. అంత మాత్రం చేత నువ్వు ఇంకా ఉద్రేకం కలిగినటువంటి వాడివై ఇష్టం వచ్చినటువంటి విధంగా దూషించావు. నిజానికి శాపాల్ని స్వీకరించవలసినటువంటి వాడు అంబరీషుడు, కానీ ఇన్ని శాపాలా? ఎవరికన్నా కోపం వస్తే ఒక శాపం పెట్టేవాళ్ళని చూశాను, కానీ ఇన్ని శాపం పెట్టేటువంటి వాళ్ళని ఎవరినీ కూడా చూడలేదు కదా. నిజానికి నువ్వు శాపమిచ్చినటువంటి సంగతి కూడా
అంబరీషుడికి ఏమాత్రము కూడా గుర్తు లేదు. అతడి యొక్క మనస్సులో చేరి నేనే ఆ విధంగా మాట్లాడాను, ఆ సంగతి ఇంతవరకు కూడా ఆయనకు తెలియదు. అదే కాకుండా నువ్వు ఇచ్చినటువంటి శాపాలని నేను అనుభవిస్తాను. అది ఏ విధంగా అనుభవిస్తానంటే, మొదటి జన్మలో మనువును ఉత్తరించేందుకు మహామత్స్యావతారంలో జన్మిస్తాను. ఇక దేవదానవును క్షీరసాగరాన్ని మధించే వేళ రెండవ జన్మలో కూర్మావతారంలో ఉంటాను. భూమిని కాపాడే ప్రయత్నంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించడం కోసం నేను కాస్త హిరణ్యాక్షుణ్ణి సంహరించడం కోసం వరాహావతారంలో హిరణ్యకశిపుణ్ణి వా సంహరించడం కోసం నరసింహావతారంలో బలిచక్రవర్తిని అణచివేయడం కోసం వామనావతారంలో మరి ధర్మాన్ని నిలపడం కోసం త్రేతాయుగంలో పరశురామావతారంలో అదేవిధంగా రామావతారంలో ఎందుకంటే త్రేతాయుగం మహాదుష్టుడైనటువంటి రావణాసురుడు ఉన్నాడు కాబట్టి శిష్యుల్ని కాపాడటం కోసం రావణాసురుని సంహరించడం కోసం నేను ఆ రామావతారాన్ని స్వీకరిస్తాను. అదే సమయంలో కది దుర్మార్గుడైనటువంటి క్షత్రుల్ని వధించడం కోసం పరశురామావతారంలో కూడా నేను జన్మిస్తాను. అదే విధంగా సాధారణ మానవుడుగా ప్రవర్తిస్తాను నేను రామావతారంలో. ఇక ద్వాపర యుగంలో జ్ఞానిని బలవంతుణ్ణి అయినా రాజ్యం లేని రాజుగా ఉండటానికి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరిస్తాను. కలియుగం ప్రారంభమయ్యే సమయంలో బుద్ధుడుగా అవతరించి పాషండ మతాన్ని వ్యాప్తి చేశాను. అదే యుగం చివరి దశలో శత్రువుల్ని సంహరించేటువంటి బ్రాహ్మణుడిగా కల్కి అవతారంలో జన్మిస్తాను. నీవిచ్చినటువంటి శాపం ఒక రకంగా శిష్యులందరినీ రక్షించడానికి ఉపయోగపడుతుంది మహర్షి. ఏది ఏమైనప్పటికీ కూడా నీ క్రోధం 10 అవతారాలు ఎత్తవలసినటువంటి పని కలిగిందయ్యా నాకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత కోపం పనికిరాదు కదా దుర్వాస మహర్షి. నా 10 అవతారాల యొక్క పరమార్థాన్ని నీకు వివరించాను. ఈ అవతారాలను కేవలం ఎవరి తలుచుకున్నప్పటికీ కూడా వాళ్లకు పుణ్యం వస్తుంది. ఇటువంటి పుణ్యప్రదాతృత్వం అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు అయ్యా. అందువల్ల ఓ మహర్షి, అదుగో సుదర్శన చక్రం నీ వెంట పడుతుంది. నాతో మాట్లాడుతున్నప్పటికీ కూడా నా మీద గౌరవం చేత మన ఇద్దరి చుట్టూ తిరుగుతుంది సుదర్శన చక్రం. అంటే నన్నేం చేయమంటావు మహానుభావ విష్ణుమూర్తి? విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం. ఆ మహానుభావుడు దుర్వాసుడు అతను స్తుతి ప్రారంభించాడు. మనం చెప్పుకున్నాం కదండి, స్తోత్ర ప్రియులు ఎవరయ్యా అంటే దేవతలు. ఏ దేవతను స్తుతిస్తే వాళ్ళు ప్రియమవుతారు. అందుకే ఇన్ని దేవతలకు ఇన్ని స్తుతులు కాస్తా మన పెద్దవాళ్ళు చక్కగా రాసుకుంటూ వచ్చారు. విష్ణుమూర్తిని ఎప్పుడైతే ప్రార్థించాడో, ఎంత గొప్ప వ్రతమైనా చేస్తున్నా గొప్ప వ్రతాన్ని చక్కగా ఆయన పూర్తి చేసే సమయంలో నువ్వు కాస్త అంబరీషుణ్ణి అనేక విధాలుగా నిందించావు. నిందించడమే కాకుండా శపించావు. ఒక రకంగా అందరితో ఆగకుండా ఘోరమైనటువంటి శాపాలు ఇచ్చావు. ఆ భక్తుణ్ణి కాస్త కాలితో తన్నావు. అది కూడా అందుకేనండి, కాళ్ళు చాలా పరమ పవిత్రమైనటువంటివి, శరీరానికి ఆధారభూతమైనటువంటివి. ఎవరైనా సరే కాళ్ళకే నమస్కారం చేస్తారు. కారణం ఏమిటయ్యా అంటే, యోగశాస్త్ర ప్రకారంగా 32,000 నాడులు మనకు ఆ కాళ్ళల్లో కలుస్తాయి కాబట్టి పాద నమస్కారము అని చెప్పి అన్నారు. వాటికి అనంతమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తిని అనవసరంగా దుర్వ్యయపరచకూడదు ఎప్పుడైనా సరే. అటువంటి వాడివి నీవు కాస్త ఎడమకాలితో అంబరీషుణ్ణి తన్నినటువంటి వాడి వేయడావు. నిన్ను విరమింపజేసుకోవటం కోసం ఎన్నో రకాలుగా నా అంబరీషుడు దోషిని వగ్గి ప్రార్థించాడు. అయినప్పటికీ కూడా నువ్వు ఆ మాటను పట్టించుకోకుండా నీ క్రోధ రూపంలో ఇష్టం వచ్చినటువంటి విధంగా దూషించావు మహర్షి. ఏం చెప్పమంటావు చెప్పు. విధి ఏ విధంగా ఉంటే అదే విధంగా జరుగుతుంది. ఆ చక్రం నాదైనప్పటికీ కూడా నా దగ్గర లేదు. ఆ చక్రం అంబరీషుని దగ్గరే ఉంది. అందువల్ల చక్రం ఆపటానికి నేను సమర్థుణ్ణి కాను అని చెప్పి విష్ణుమూర్తి ఎప్పుడైతే చెప్పాడో ఆందోళనలో పడ్డాడు దుర్వాసుడు. ఎందుకని, అరే
విష్ణుమూర్తి కి సంబంధించినటువంటి చక్రమైనప్పటికీ కూడా విష్ణుమూర్తి నా వల్ల కాదంటున్నాడు ఏమిటి అనుకొని బాధపడినటువంటి వాడై తాను చేసినటువంటి పనికి పశ్చాత్తాపపడినటువంటి వాడై ఏం చేయాలో అర్థం కాకుండా ఆలోచిస్తుంటే అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఎవరిని ప్రార్థించాలి ఎవరి దగ్గరకు వెళ్ళాలి ఏం చేయాలి ఎందుకంటే అందర్నీ కాపాడేటువంటి భగవంతుడే తిరస్కరిస్తే అందుకే గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే గురు కోపానికి తిరుగు లేదు భగవంతుడు ఏదన్నా నిరసిస్తే భగవంతుణ్ణి ఏదో వేటకోవచ్చు ఉత్తమమైనటువంటి గురువును కాస్త శపిస్తే దానికి తిరుగు లేదు కాబట్టి గురువుల దగ్గర పెద్దల దగ్గర భగవంతుడి దగ్గర జాగరూకతగా ఉండాలి ఎప్పుడైనా సరే అందుకని భగవంతుణ్ణి చూపించేటువంటి గురువు యందు అత్యంత వినయ ప్రార్థనతో ఉండాలి మహర్షులలో ఒకడు ఈయన అందుకని శివానుగ్రహం పొందినటువంటి మహానుభావుడు ఎంతో మందికి ఎన్నో రకాలుగా తన యొక్క దివ్యత్వాన్ని ప్రసాదించినటువంటి వాడు అంబరీషుణ్ణి ఈ విధంగా చేయటం వల్ల విష్ణుమూర్తి సుతిమెత్తగా చక్కగా గౌరవించి చెప్పాడు ఓ మహర్షి ఇన్ని రకాలుగా చేసినా నీ శాపాలు నేను అనుభవించడానికి సంసిద్ధంగా ఉన్నాను నా అంబరీషుడేమో నిన్ను ఏమనకండా కూడా దండం పెడుతూ నిలబడ్డాడు దాసుని తప్పులు దండంతో సరి అని నీకు తెలుసు కదా మరి ఈ విధంగా ఎందుకు చేశావు అనగానే వెంబడిస్తున్నటువంటి చక్రాన్ని చూసి భయపడినటువంటి వాడి తనకు అభయమివ్వకండా ఆ చక్రం నా దగ్గర లేదు నా వశంలో లేదు అని చెప్పుతున్నటువంటి విష్ణుమూర్తి యొక్క మాటలకు ఎంతో బాగా బాధించబడినటువంటి వాడై ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలో పడ్డాడు ఈ అధ్యాయంలో మరి అంబరీషుడు ఆ చక్రరాజాన్ని ఏ విధంగా ఆపుతాడో తర్వాత ఏ విధంగా దూర్వాసుడు రక్షించబడతాడో ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏ విధంగా జరిగిందో మరొక అధ్యాయంలో మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భక్తి తత్పరత అందుకే భక్తి ఉండాలండి బాగా ఎందుకంటే భక్తి గల్గుచోట భగవంతుడుండు భక్తి లేని చోట పాపముండు భక్తి గల్గువాడు పరమాత్మ తానయా భక్తినిచ్చేటువంటి వాడు పరమాత్మ అందుకనే అన్నిటిలో కంటే కూడా భక్తి తత్వం చాలా గొప్పది అందరూ ఆచరింపదగినటువంటిది కాబట్టి భక్తి జ్ఞానము ఈ రెండు కూడా గొప్పదండి ముందు భక్తిలోకి ప్రవేశిస్తే తర్వాత జ్ఞానంలోకి ప్రవేశించవచ్చు ఎందుకంటే మహానుభావులంతా జ్ఞాన ప్రపంచంలో ఉంటారు కానీ సామాన్య భక్తులంతా కూడా భక్తిని నమ్ముకుని భక్తి ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తుంటారు కాబట్టి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు కూడా దోషాలు చేస్తుంటారు ఈ దోషాలను ఏ విధంగా పరిహరించుకోవటాలి అని అంటే ఈ దూర్వాసుని యొక్క వృత్తాంతం అంబరీషుని యొక్క భక్తితత్వం ఇవన్నీ కూడా మనకు ఆదర్శంగా నిలుస్తాయి కాబట్టి భాగవతంలో ఉండేటువంటి ఈ కథ అంటే భాగవతం అంటారు అందుకనే పెద్దలు చూస్తుంటారు భాగవతం 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 ఎవరైతే పదిసార్లు భాగవతం 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 అని చెప్పంటారో వాళ్ళు బాగవుతారయ్యా అంటాడు ఒక మహానుభావు చూశారా భా ఒత్తు తీస్తే అందరూ కూడా బాగవుతాం మనం భాగవతం కోసమే ఈ వృత్తాంతాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు అందుకని ఈ భాగవతాన్ని గురించి కొంతమంది విజ్ఞులు చక్కగా చెప్పారు భా భక్తి గా జ్ఞానము వా వైరాగ్యము తా తత్వము మో ముక్తి ఒక్కొక్క అక్షరానికి ఎటువంటి శక్తి ఉందో కూడా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు అందువల్ల భక్తిని పట్టుకుంటే గాని ముక్తి రాదు మరి మధ్యలో ఉండేటువంటివంతా కూడా భక్తి కలగాలంటే ఏం కావాలి జ్ఞానం కావాలి తత్వం తెలియాలి అన్నీ కూడా తెలియాలి అందుకని తత్వం తెలిస్తే గాని విషయం తెలియదు ఏదో భక్తిగా కొన్ని కొన్ని పూజలు మూఢంగా చేస్తున్నప్పటికీ కూడా తత్వం తెలిస్తే దానిలోకి వెళ్ళి పరమాత్మ యొక్క చింతనలో ఉంటే పరమాత్ముని యొక్క సన్నిధికి వెంటనే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సన్నిధిని చేరటానికి ఇవన్నీ కూడా ప్రయత్నములు అందుకనే సామాన్య మానవులు మనం భక్తి కావాలంటే ముందు భయం కలుగుతుందండి జీవితంలో గ్రహించాలి
ఏదన్నా భయం వచ్చినప్పుడే కదా దేవుడికి మొక్కులు మొక్కుతాం అంతా కూడాను. అంటే భక్తికి భయం కూడా ఒక మెట్టు, అందుకని ఆ మెట్టు ఎక్కుతాం. భక్తిని పట్టుకున్న తరువాత కింద ఉన్నటువంటి ఈ మెట్టును కూడా భక్తిగా మార్చుకుంటాం. ఇంకా భయం ఉంటే కూడా ఏం లాభం లేదు. ఎన్నాళ్ళు భయపడతామండి? భగవంతుడి దగ్గర భయం ఉండకూడదు. అభయం సర్వభూతానాం దదాం ఏ తత్వ్రతం మమ. ఈ రామచంద్రుడు ఏం చెప్పాడండి? అభయం సర్వభూతానాం, అన్ని భూతములకు నేను అభయం ఇస్తున్నాను, ఇది నా వ్రతము అని చెప్పి అన్నాడు. భగవంతుడు ఆ విధంగా మనని కరుణిస్తుంటాడు. కాబట్టి ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ వృత్తాంతం ద్వారా మనం గ్రహించవలసింది, ఎంత గొప్పవాడైనా, ఎంత విజ్ఞుడైనా, ఎంత దివ్యశక్తి కలిగినటువంటి వాళ్ళైనప్పటికీ కూడా తాము ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండకపోతే బాధలు తప్పదు. అందుకే భగవద్భక్తుల్ని అవమానించకూడదు. భాగవతులు ఎవరన్నా ఉంటే నమస్కరించాలి. ఒకవేళ వాళ్ళని చూస్తే సరిపడకపోతే పక్కకు వెళ్ళిపోవాలి. తప్పితే అనవసరమైనటువంటి మాటలతో నిందించడం కానీ వాళ్ళని అవమానించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే చక్ర ప్రయోగమే, ఇంకేమీ కూడా కాదు. అందుకే లోకల్లో ఒక మాట ఉంది, వాడు చక్రం తిప్పుతున్నాడు రా అంటే ఏంటి అక్కడ? వాడికి ఏదో అధికారం, అధికారానికి చక్రం పదం వాడుతూ ఉంటారు. అందువల్ల ఆ చక్రము యొక్క గొప్పతనం అటువంటిది. కాబట్టి చక్రం వెంట పడుతూనే ఉంది, ఇతను పరుగెడుతూనే ఉన్నాడు. విష్ణుమూర్తి చక్కగా చిరునవ్వుతో తపక తప్పుకున్నాడు. ఆ తర్వాత ఇతను ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, ఎవరు రక్షించారో వచ్చే అధ్యాయంలో మనం చెప్పుకుందాం. కాబట్టి దీని ద్వారా మనం తెలుసుకున్నటువంటి తత్వాన్ని చక్కగా మనం తెలుసుకుని 10 మందికి చెప్పి ఈ కార్తీక మాసంలో మనమంతా కూడా తరిద్దాం. స్వస్తిహీ.